మహిళలకు సమాజంలో అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు అరికట్టాలని, సామాజిక ఆర్థిక దోపిడీ నిర్మూలించి సమానత్వం, స్వేచ్ఛ కల్పించాలని, అప్పుడు మాత్రమే మహిళలు నిజమైన స్వతంత్రం పొందినవారవుతారని మహిళలు కోరారు. దేశ జనాభాలో సగం ఉన్నా తమకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు ఇవ్వాలని, 4 దశాబ్దాలు అడుగుతున్నా నేటికీ అమలు చేయడం లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గేరా పద్మ, అమ్మాజీ, లోవా, నాగలక్ష్మి, భవానీ, దేవి, మహాలక్ష్మి, లక్ష్మి పాల్గొన్నారు. కాకినాడ రూరల్ ఇంద్రప్రాణం గ్రామంలో ఐదవ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్నాం. దీని ప్రకారంగా మహిళల మీద జరిగే అరాచకాలు, అన్యాయాలు చాలా ఎక్కువైపోతున్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటి ఈ ప్రభుత్వం వచ్చా కూడా ఇట్లానే ఉంది. దాన్ని అరికట్టాలని మేము ప్రభుత్వానికి మా ఐద్వ ద్వారా ఈ సందర్భంగా తెలియచేసుకుంటున్నాం. మహిళలకి 33% రిజర్వేషన్లు ఇప్పించాలని, సభాముఖం అమలు చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాం.